సాఫ్ట్ బట్ అండి దీంట్లో వచ్చేదానికి మన కాపర్ బోర్డర్ వస్తుంది మనకి ఈ బుట స్పెషల్ ఏందంటే గోల్డ్ లో వచ్చేదానికి సిల్వర్ డాట్ వచ్చింది సిల్వర్ లో వచ్చేదానికి గోల్డ్ డాట్ వచ్చిందన్నమాట మీనా బుట అంటారండి ఈ వచ్చేదానికి కంచి బోర్డర్ ఎన్ని సారీ మోర్ దన్ సారీస్ చెప్పినా సరే మనం ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఇది వచ్చేదానికి టిష్యూ పోచంపల్లి అండి మనకు బోర్డర్ వచ్చేదానికి జరీ వస్తుంది దానిపైన వచ్చేదానికి పోచంపల్లి బోర్డర్ వస్తుంది మనకి గద్వాల్ బోర్డర్ లో వచ్చేదానికి బోర్డర్ వచ్చేదానికి గోల్డ్ సిల్వర్ లైన్స్ వచ్చిన చూసారా ఇంత స్పెషల్ అట్రాక్షన్ ఏందంటే మనకి ఇదిగోండి బాడీలో వచ్చేదానికి ఇలా గోల్డ్ సిల్వర్ లైన్స్ వస్తాయండి స్ట్రైప్స్ మనకి ఆ కంచి బోర్డర్ పైన వచ్చేదానికి టెంపుల్ లాగా వస్తుందన్నమాట మనకి ఇది వచ్చేదానికి కాపర్ కంచి బోర్డర్ అండి కాంట్రాస్ట్ పుల్ కాక మరి కాపర్ జరీ వస్తుందన్నమాట మనకి హాయ్ ఎవరీవన్ అందరికి నమస్తే మా షాప్ పేరు సాయికృష్ణ హ్యాండ్లూమ్స్ చీరాల ఇప్పుపాలెం సత్రం బజారు మా వద్ద కాటన్ శారీస్ ప్రింటింగ్ శారీస్ అలాగే పొట్టు శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఉంటుంది ఓకే అలాగే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది కూడా మనం వెళ్ళి చూసొద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా యారన్ దీన్ని ఇలా కుంచితో లాగి స్టార్టింగ్ గెంజితో ఇలా చేసి దాని తర్వాత కచ్చిలు ఎత్తిన తర్వాత పాగల్లాగా తయారు చేసి తర్వాత మన హ్యాండ్లూమ్ మగ్గం మీద తీసుకువెళ్తారు ఓకే దాని మీద పొట్టుతో తయారు చేస్తారు అలా పొట్టు చీర శారీస్ తయారవుతాయి ఓకే అన్న మనకి ఇందులో ఏమైనా కెమికల్ ఏమైనా వాడతారా కెమికల్ ఏమి వాడరన్నా వీటిలో ఓన్లీ మనకి గెంజి మాత్రమే వాడతారు ఓకే బియ్యపు పిండితో తయారు చేసిన గెంజిని దీనికి వాడతారు ఓకే కొబ్బరి నూనె మళ్ళీ యాడ్ చేస్తారు ఓకే ఇది ఎంతసేపు పడుతుంది అన్న ప్రాసెస్ ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికి 2 hours పడుతుంది ఓకే ఒక 5 చీరలకి అలా తయారవటానికి ఓకే దీని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది దీని తర్వాత ప్రాసెస్ పాగడి వేసిన తర్వాత మన మగ్గం మీద ఎలా నేస్తారు అనేది అని చూద్దాం చూసారు కదా అక్కడ పాగడి ఎలా తయారవుతుంది ఏందనేది అది మగ్గం మీద ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఆ పాగడి చేసిన తర్వాత ఇలా బండిల్గా తయారవుతుంది ఓకే దీని తర్వాత అంచు కలర్ ఓకే దీంతో జరి యాడ్ అవుతుంది ఈ రెండు కలిపి మగ్గం మీద ఎలా నేస్తారనేది చూద్దాం రండి ఇలా మగ్గం నేస్తారు పాగడి ద్వారా వచ్చే బండిల్స్తో ఇలా తయారవుతుంది తర్వాత అంచు వేరే కలర్ ప్లస్ జరి బార్డర్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం రండి బోర్డర్లో చూస్తున్నారు కదా ఇలా ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ ఇలా చాలా మోడల్స్ మన దగ్గర తయారవుతాయి ఓకే అన్న ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత శారీ తయారవడానికి ఎన్ని డేస్ పడుతుంది మనకి శారీ తయారవడానికి 2 days పడుతుంది అన్న ఓకే చూసారు ఇక ఫ్రెండ్స్ మన పాగడి ఎలా తయారవుతుంది పాగడి నుంచి మగ్గంకి ఎలా వెళ్తుంది అక్కడ నుంచి శారీ ఎలా తయారవుతుందో అలాగే మన దగ్గరికి వచ్చే శారీస్ మోడల్స్ ఇప్పుడు కొన్ని మోడల్స్ చూపిస్తాను చూడండి ఓకే అండి ఇది వచ్చేదానికి సాఫ్ట్ బట్ అండి దీంట్లో వచ్చేదానికి మన కాపర్ బోర్డర్ వస్తుంది కాపర్ బుట వస్తుంది కాపర్ పొల్ల వస్తుంది అన్నమాట మనకి ఈ బుటీస్ వచ్చేదానికి శారీ ఎండింగ్ దాకా వస్తుంది అండి బాగుంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పార్టీ వేర్ అండి ఇది ఎలా అయినా మనం వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇది వచ్చేదానికి పొల్లో అండి ఇది వచ్చేదానికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా మోర్ దెన్ 30 colors వస్తాయండి ఒకటి కాదు రెండు కాదు 30 colors వస్తాయి అన్నమాట ప్రజెంట్ మీకు డెమో కోసం నేను ఒక 10-15 colorsే చూపించగలను ఇదిగోండి ఫ్యాన్సీ కలర్స్ డార్క్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట దీంట్లో బార్డర్ ఉంటుంది బార్డర్ లెస్ కూడా ఉంటాయండి రెండు మిక్స్ అయి వస్తాయి అన్నమాట దీంట్లో కలర్స్ వచ్చేదాన్ని మోర్ దెన్ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యాన్సీ పార్టీ వేరు గోల్డ్ వస్తుంది కాపర్ వస్తుంది మనకి జరీ వచ్చేదానికి ఇది వచ్చేదానికి 1600 అండి ఇది షోరూంలో అయితే దాదాపు 4000 అలా చెప్తారు మన దగ్గర వచ్చేదానికి హోల్సేల్ ప్రైజ్ అండి ఓన్లీ 1600 ఫ్రీ షిప్పింగ్ కూడా కలర్స్ ఇంకా ఉండే అండి మోర్ దెన్ ఉండి ఇప్పుడు వచ్చేదానికి మీకు కొన్ని కలర్సే చూపిస్తున్నాను నేను 30 colors దాకా ఉంటాయి అన్నమాట మీకు ఏదన్నా హోల్సేల్కి కావాలన్నా బల్క్గా కావాలన్నా మనం సప్లై చేయగలం అన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నాం మన కంచి పౌడర్ మీనా బుట అనమాట ఇది ఓకే మనకి ఈ బుట స్పెషల్ ఏంటంటే గోల్డ్ బుటాలో గోల్డ్లో వచ్చేదానికి సిల్వర్ డాట్ వచ్చింది సిల్వర్లో వచ్చేదానికి గోల్డ్ డాట్ వచ్చింది అనమాట ఓకే మనకి ఈ ఈ బుటైస్ వచ్చేదానికి లాస్ట్ దాకా వస్తుంది అనమాట సేమ్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కట్టుకుంటే ఏంటి ఇది వచ్చేదానికి పొల్లు అండి పొల్లో వచ్చేదానికి వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేదానికి మనకి కంచి బార్డర్ వచ్చింది దీంట్లో కూడా మోర్ దెన్ 15 colors ఉంటాయండి
ఇదిగోండి కలర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. దీంట్లో అక్కడ బార్డర్స్ కూడా మా కలర్స్ మారుతూ ఉంటాయి. ఒక బార్డర్ బ్లూ వస్తే ఇంకో బార్డర్ గ్రీన్ వస్తుంది, పింక్ వస్తుంది, ఇలా బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, ఇవి చాలా అంటే చాలా అట్రాక్షన్ఫుల్గా ఉంటుందండి. మీనా బుట్ట అంటారండి ఇవి వచ్చేదలికి కంచి బార్డరు. ఆ కంచి బార్డర్లో కూడా మనకు వచ్చేదలికి రెండు టూ కలర్స్ వస్తాయండి. ఒకటి వచ్చేదానికి గోల్డ్, ఇంకోటి వచ్చేదానికి సిల్వర్ వస్తుందండి జరీ కూడా. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఐటము. ఈ ఐటము ప్రైస్ వచ్చేదానికి 1750 అండి, ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేదానికి టిష్యూ ఆల్ ఓవర్ అండి. ఓకే, కంచి బార్డర్ ఆల్ ఓవర్ అంటారు దీన్ని. ఆ కంచి బార్డర్లో వచ్చేదానికి మనకు వచ్చేదానికి నెమలు వస్తుంది అనమాట, గోల్డ్ అనమాట వచ్చేది. అది బాడీ వచ్చేదానికి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది గోల్డ్ కలర్. శారీ ఎండింగ్ దాకా సేమ్ ఇట్లాగే వస్తూ ఉంటుందండి. శారీ ఎండింగ్ దాకా వస్తుంది. ఇది వచ్చేదానికి పొల్లు అండి. పొల్లు వచ్చేదానికి మనకు గోల్డ్ కలర్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా వస్తుందండి ప్లెయిన్. ఓకే, ఏంటి మనకి ఆ బ్లౌజ్కి మనం మగ్గం వర్క్ కలర్ కూడా చేయించుకోవచ్చు. దీంట్లో కూడా 10+ వస్తాయండి కలర్స్, మోర్ దెన్ కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి కలర్స్ వచ్చేదానికి మనకి. ఈ వీటిలో కూడా బార్డర్స్తో కూడా కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. మనకి పింకు, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, రెడ్ ఇలా వస్తూ ఉంటాయండి. వీటిలో కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అన్నమాట. టిష్యూ అనమాట ఇది, చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ ఇది, పార్టీ వేర్ అనమాట. టిష్యూ వచ్చేదానికి మనం డ్రై వాష్ చేసుకోవాలన్నమాట. అంతేగాని శారీ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం వాడుకోవచ్చు ఎట్లయినా సరే. ఇవన్నీ శాంపిల్ అనమాట, మీరు చూపించిన ప్రతి ఒక్క ఐటమ్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం అనమాట. ఇది వచ్చేది చాలా ఉంటుందండి, దాదాపు 30+ ఉంటాయి అన్నమాట మన దగ్గర ఐటమ్ మొత్తం. మన మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మీరు ఫస్ట్ వీడియోలో చూసుంటారు మనం పొడుగు తయారీ కాడి నుంచి మగ్గం తయారీ దాకా మొత్తం మీకు చూపించాము. ఇవే అనమాట కలెక్షన్ అనమాట. 1700 ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రూ అవుట్ ఇండియా అనమాట. మీరు ఒక శారీ చెప్పినా సరే, ఎన్ని శారీ మోర్ దాన్ శారీస్ చెప్పినా సరే మనం ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇది వచ్చేదానికి టిష్యూ పోచంపల్లి అండి. మనకు బార్డర్ వచ్చేదానికి జరీ వస్తుంది, దానిపైన వచ్చేదానికి పోచంపల్లి బార్డర్ వస్తుంది, పీకాక్ అనమాట. మనకి బాడీ వచ్చేదానికి ఆల్ ఓవర్ వచ్చింది అనమాట గోల్డ్ కలర్. శారీ ఎండింగ్ దాకా వచ్చింది అనమాట మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేదానికి పొల్ల వచ్చేదానికి కాంట్రాస్ట్ పొల్ల వచ్చింది, దానికి జరీ వచ్చింది అనమాట గోల్డ్ కలర్. మనకి బ్లౌజ్ వచ్చేదానికి ప్లెయిన్ వస్తుంది అండి, ఇట్లా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. దీంట్లో కూడా మోర్ దెన్ కలర్స్ ఉంటాయండి. ఒక దీని పోచం పళ్ళలో కూడా బార్డర్స్ కలర్స్ మారుతూ ఉంటాయండి. ఇలా కలర్ చార్ట్ వచ్చింది, దీంట్లో కూడా 10+ ఉంటుంది అనమాట కలర్స్ ప్రతి ఒక్కటే మన దగ్గర ఐటమ్. వీడియో కాల్లో కావాలంటే ఇప్పుడు మనకి వచ్చేదానికి మోర్ దెన్ కాల్స్ వస్తాయి కాబట్టి ఫైవ్ శారీస్ అలా ఎబో అయితే మనం వీడియో కాల్ చేసి ప్రొవైడ్ చేయగలం. లేదు ఒకటి రెండు శారీస్ అంటే పిక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తామండి పిక్స్ మనం. ఇదిగోండి దీంట్లో వచ్చేదానికి పోచంపల్లిలో కలర్ చార్ట్ అండి ఇది. దీంట్లో కూడా 10 కలర్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చేది ఇది అంతే అండి, సేమ్ 1700 ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇది వచ్చేదానికి కంచి బార్డర్ తెలగంబుట అంటామండి. మనకి ఈ బార్డర్లో వచ్చేదానికి గోల్డ్ కలర్ వస్తుంది, సిల్వర్ లైన్స్ వస్తాయి అనమాట. బాడీ వచ్చేదానికి ఇలా డ్రాప్ బుట్ట వచ్చేది అనమాట, తెలగంబుట అంటారు దీన్ని. ఇది కూడా అంతే, శారీ ఎండింగ్ దాకా వస్తుంది అండి డిజైన్. శారీ ఎండింగ్ దాకా సేమ్ డిజైన్ ఇలా వస్తూ ఉంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేదానికి పొల్లో అండి. ఈ పొల్లలో కూడా మనకు వచ్చేదానికి కాంట్రాస్ట్ పొల్ల వచ్చింది. ఈ కాంట్రాస్ట్ పొల్లలో కూడా మనకి జరీ కాక మ్యాంగో కూడా మనకి ఎంబోస్ టైప్ వచ్చిందండి. ఇంటి స్పెషల్ ఏంటంటే ఇది ఇలా వచ్చేది ఎంబోస్ టైప్ అనమాట. మనకి బ్లౌజ్ వచ్చేదానికి ప్లెయిన్ వస్తుందండి. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేదానికి కంచి బార్డర్ వచ్చింది అనమాట. దీంట్లో కూడా కలర్స్ వచ్చేదానికి మోర్ దెన్ 15 ఉంటాయండి, 15 కలర్స్ ఉంటాయి అనమాట. ఇదిగోండి కలర్స్ ఇవేనండి. ఈ బార్డర్లో కూడా మనకి రెడ్ ఒకటి, పింక్ ఒకటి, బార్డర్స్ కూడా కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట. మనకి బ్లూ కలరు అలా మారుతూ ఉంటాయి అనమాట. ఇవి కూడా మనం బల్క్గా కావాలన్నమా ప్రొవైడ్ చేయగలం అనమాట. మనకి ఎన్ని శారీస్ కావాలంటే అన్నీ. మనకి ఏదైనా ఒకే కలర్ క్యాట్లాగ్ కలర్ ఒక 10-15 కలర్స్ కావాలంటే మనకి 1 వీక్ ముందు కనుక చెప్తే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలం. ఎందుకంటే మనం నేత నేయించాలి కాబట్టి మనకి ఒక 1 వీక్ ప్రాసెస్ కావాలి. మనకి దాదాపు 15 కలర్స్ దాకా వస్తాయి అనమాట. ఇది వచ్చేది దీని తెలగం బూట కంచి బోర్డర్ అంటారు అనమాట. దీని ప్రైజ్ వచ్చేదానికి 1700 ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రూ అవుట్ ఇండియా. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే దీన్ని ఆరాన్ పొట్టు అంటారండి. మీనా బార్డర్ వస్తుంది. బార్డర్లో వచ్చేదానికి మనకి 3 కలర్స్ వస్తాయి అనమాట మీనా బార్డర్. బాడీలో వచ్చేదానికి మనకి థ్రెడ్ బుట్ట ఒకటను గోల్డ్ బుట్ట ఒకటి వచ్చింది. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఇదిగోండి బాడీలో వచ్చేదానికి ఇలా గోల్డ్ సిల్వర్ లైన్స్ వస్తాయండి స్ట్రైప్స్. సేమ్ శారీ ఎండింగ్ దాకా సేమ్ ఇట్లాగ వస్తుందండి. దీన్ని వచ్చేదానికి ఆరాన్ పొట్టు అంటారండి. శారీ వచ్చేదానికి సూపర్ లుకింగ్ అండి, పార్టీ వేర్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీనా బార్డర్ వస్తుంది, జరీ గోల్డ్ సిల్వర్ లైన్స్ వస్తాయి అనమాట. పొల్లో వచ్చేదానికి మనకి
ఇలా గోల్డ్ వచ్చేదండి. బ్లౌజ్ వచ్చేదానికి ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఆ ప్లెయిన్లో కూడా బ్లౌజ్ కూడా సేమ్ ఇంత గోల్డ్ సిల్వర్ లైన్స్ వస్తాయి అన్నమాట ఎండింగ్ దాకా. ఇంకోటి వచ్చేదానికి మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా అనమాట మెయిన్ బార్డర్ వచ్చేది అనమాట. ఇట్లా దీంట్లో వచ్చేదానికి 10 కలర్స్ వస్తాయండి, 10 to 11 కలర్స్ వస్తాయి. ఇది వచ్చేదా లిమిటెడ్ స్టాక్ అండి, లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇవి పార్టీ వేర్ అండి, చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్లో ఉండేవి. ఇవి వచ్చేదానికి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఈ ఐటెము వచ్చేదానికి మనకి ఎక్కడ చూసుంటారు మీరు, ఈ ఐటెము చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది లిమిటెడ్ స్టాక్ అండి, 2100 అనమాట, ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది. ఓకే అండి, ఇది వచ్చేదానికి గద్వాల్ బార్డర్ అండి. మనకి గద్వాల్ బార్డర్లో వచ్చేదానికి బార్డర్ వచ్చేదానికి గోల్డ్ సిల్వర్ లైన్స్ వచ్చినాయి చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. బాడీ వచ్చేదానికి మనకి బుటీస్ వస్తాయండి, గోల్డ్ బుటా వస్తుంది, బార్డర్ బుటా వస్తుంది, బార్డర్ కలరే వచ్చింది అనమాట సేము. ఇది వచ్చేదానికి మనకి శారీ ఎండింగ్ దాకా వచ్చింది అనమాట చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేదానికి పొల్లో వచ్చేదానికి గోల్డ్ కలర్ వచ్చిందండి, పొల్లో కూడా కాంట్రాస్ట్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా ప్లెయిన్ వస్తుందండి, దీంట్లో కూడా మోర్ దెన్ కలర్స్ వస్తాయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఐటెం చూడండి. మనకి దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి బార్డర్ ఏది ఉంటే సేమ్ బుటా కూడా అదే వచ్చింది అనమాట, ప్రతి ఒక్క శారీకి అంతే వచ్చింది. మీరు గమనించారో లేదో, ఈ ఐటెం చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అండి. దీన్ని వచ్చేసరికి గద్వాల్ అంటారు, గద్వాల్ బుటా అంటారు. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాం కదా మగ్గం నేస్తుంది, సేమ్ ఐటెం అండి. కలర్స్ దీంట్లో చాలా కలర్స్ వస్తాయి, ఉంటాయండి 20 కలర్స్. మీకు ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఒక్కటే నేను శాంపిల్ మాత్రమే, మొత్తం కలర్స్ చూపించడానికి నాకు టైం లేక నేను ఓన్లీ శాంపిల్ వైజ్గా చూపిస్తున్నాను. ఇవి అవైలబుల్ కలర్స్ అండి ప్రెజెంట్. ఇది వచ్చేదానికి 1150 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు వచ్చేదానికి మీరు చూస్తుంది కంచి బార్డర్ అండి. ఈ కంచి బార్డర్లో వచ్చేదానికి కాపర్ అనమాట, కాపర్ కంచి బార్డర్ వస్తుంది. బాడీ వచ్చేదానికి కాపర్ బుట, మనకి ఆ కంచి బార్డర్ పైన వచ్చేదానికి టెంపుల్ లాగా వస్తుంది అనమాట, మనకి రంపం బార్డర్ లాగా వస్తుంది. దానిపైన వచ్చేదానికి మనకు బార్డర్ ఇట్లా మనకి ఇట్లా బాడీలో బుటీస్ వస్తాయి అనమాట, కాపర్ బుటీస్ అండి. శారీ ఎండింగ్ దాకా వస్తుంది, మొత్తం వస్తుందండి శారీ ఎండింగ్ దాకా వస్తుంది. మనకి పొల్లో వచ్చేదానికి కాంట్రాస్ట్ పొల్లో వచ్చిందండి, కాంట్రాస్ట్ పొల్లలాగా మనకి కాపర్ జరి వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేదానికి పెయిన్ వస్తుంది యాజ్ డీజ్గా మనకి. ఇంకోటి వచ్చేదానికి దీంట్లోకి వచ్చేది కలర్ చేట వస్తుందండి, మోర్ దాన్ కలర్స్ వస్తాయి అనమాట. మనకి దీంట్లో కూడా కాపర్ జరి కాపర్ వస్తుంది అనమాట, దీంట్లో కూడా బుటీస్ కూడా ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కలర్స్ కూడా మనకి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి, డార్క్ కలర్స్ వస్తాయి, బార్డర్స్ కూడా చాలా కలర్స్ వస్తాయి. మీరు చూస్తూనే ఉన్నారు, వైలెట్ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్ వస్తుంది, రెడ్ వస్తుంది, కుంకుమ కలర్ వస్తుంది అనమాట. మనకి ఇట్లా కలర్స్ ఇట్లా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట, మనకి చాలా కలర్స్ వస్తాయి. మనకి బల్క్గా కావాలని ఇస్తాం అనమాట ఈ శారీస్, ఏ శారీస్ అయినా మన దగ్గర బల్క్గా కావాలని ఇస్తాము, హోల్సేల్ అయినా ఇస్తాము. ఒక్కొక్క శారీ అయినా సరే మనం పార్సిల్ చేస్తాం అనమాట. దీని ప్రైస్ వచ్చేదానికి 1650 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇది వచ్చేదానికి కాపర్ కంచి బార్డర్ అండి. మనకి బార్డర్లో వచ్చేదానికి సిల్వర్ లైన్స్ వస్తాయి చూసారా మీరు, చాలా బాగుంటుంది. మ్యాంగో బుటా వస్తుంది, బాడీ వచ్చేదానికి మనకి ఇట్లా కాపర్ బుటాస్ వస్తాయి అనమాట. బాడీ మొత్తం ప్లెయిన్ వస్తుంది, మధ్యలో మధ్య బుటాస్ వస్తాయి అనమాట. ఇట్లా మనకి ఎండింగ్ దాకా వస్తుందండి శారీ, ఎండింగ్ దాకా ఇట్లాగే కాపర్ బుటీస్ వస్తాయి అనమాట. మనకి పొల్లో కూడా కాంట్రాస్ట్ పొల్లో వచ్చింది, కాంట్రాస్ట్ పొల్లో కాక మరి కాపర్ జరీ వస్తుంది అనమాట. మనకి కాపర్ జరీ, మళ్ళీ బ్లౌజ్ వచ్చేదానికి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా మనకి కాపర్ జరీ వచ్చింది. దీంట్లో కూడా మోర్ దెన్ 10 కలర్స్ ఉంటాయి అనమాట, 15 దాకా ఉంటాయి అనమాట. ఆ కలర్స్ మీరు చూడండి, ఇదిగోండి కలర్స్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి అనమాట. ఈ కాపర్ జరీ అనేది ఎక్కడ దొరకదు మీకు, రేర్ అనమాట. మీకు ఈ కాపర్ జరీ అనేది చాలా బాగుంటుంది అనమాట కట్టుకుంటే, మీరు చూసారు కాబట్టి డెమోలో చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ శారీలో మీరు గమనించింది ఏంటంటే మనకు వచ్చేదానికి ఏసీ లైన్స్ లాగా వస్తాయి అనమాట. ఇట్లా శారీ చూసారండి, ఇట్లా ఏసీ లైన్స్ లాగా వస్తాయి, ప్రతి శారీస్కి వస్తాయి అనమాట. అలా మనకి ఇదిగోండి కలర్ చార్ట్, ఇది 15 కలర్స్ దాకా వస్తాయండి. మన దగ్గర దొరికే ప్రతి ఐటెంకి 15 ఉంటాయి అండి, 15 అబో ఉంటాయి అనమాట. ఇది వచ్చేదానికి మనకి 1500 దాకా పడింది ఫ్రీ షిప్పింగ్ అనమాట.